భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందానా జూలై పద్దెనిమిది అంటే ఈ రోజు తన ఇరవై నాలుగవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది తక్కువ సమయంలోని స్మృతి క్రికెట్ మైదానంలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది రెండు వేల పదమూడులో వన్డే అలాగే రెండు వేల పద్నాలుగులో టెస్ట్ అరగ్యం చేసిన ఈ ఇరవై నాలుగేళ్ల స్మృతి మందాన రెండు వేల పదహారులో ఐసిసి ఉమెన్స్ ఆఫ్ ది ఇయర్ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా జూన్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమెను ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెట్ పేర్కొంది అదే సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఆమెకు ఉత్తమ మహిళా క్రికెటర్ గా రాచలేహో ఫ్లింట్ అవార్డును కూడా ప్రదానం చేసింది కాగా ఇప్పటి వరకు యాభై యొక్క వన్డే లాడి నలభై మూడు పాయింట్ ఒక సగటుతో నాలుగు సెంచరీలు చేసి రెండు వేల ఇరవై ఐదు పరుగులు చేసిన మందాన వన్డే లో వేగంగా రెండు వేల పరుగుల మేలిరాయిని చేరుకున్న మహిళగా రికార్డు నెలకొల్పింది డెబ్బై ఐదు టీ ట్వంటీ మ్యాచ్ లాడి ఇరవై ఐదు పాయింట్ రెండు సగటుతో పదిహేడు వందల పదహారు పరుగులు చేసిన ఈ ఇరవై నాలుగేళ్ల మహిళా క్రికెటర్ కు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు మందానా మీరు ఇలాగే రాణించడం కొనసాగించాలి భారత జట్టులో ఎడమ చేతి వాటం గల బ్యాట్స్ మ్యాన్ చాలా ఖ్యాతిని కలిగి ఉంది ఇదే స్ఫూర్తిని కొనసాగించండి అని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు అలాగే ఇంత ప్రతిభావంతులైన మందానకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు ఎక్కువ పరుగులు ఎక్కువ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని మీకు ఈ ఏడాది చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా అని భువనేశ్వర్ కుమార్ ట్వీట్ చేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు మందానా మీరు మీ అదృష్టం మరియు సక్సెస్ ను ఇలాగే కొనసాగించాలని శిఖర్ దా ట్వీట్ చేశాడు అలాగే ఐసీసీ కూడా మందానాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె బ్యాటింగ్ చేస్తున్న క్లిప్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది